మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 6 మంది చనిపోయారన్న వార్తపై హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ అందక 6 మంది చనిపోలేదని కరోనా ఎక్కువ కావడం వల్ల చనిపోయారని ఆయన పేర్కొన్నారు. ఆక్సిజన్ ఎప్పటికప్పుడు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మచిలీపట్నం దగ్గర ఒక తప్పుడు న్యూస్ వాట్సాప్ లలో వచ్చిందని కలెక్టర్ గారు వెంటనే వెరిఫై చేయమని పంపించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు మన మచిలీపట్నం లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతవరకు ఉన్నాయి, ఈ ఆరుగురు చనిపోయారు అనేటటువంటి వార్త, అది కూడా ఆక్సిజన్ అందక చనిపోయారనే వార్త ఎంతవరకు నిజమనేది వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిశీలిస్తే ఆక్సిజన్ అనేది మనకు అవసరమైనంత అందుబాటులోనే ఉంది. అయితే రోజు మాదిరిగానే వెంటిలేటర్స్పై ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సివియర్గా ఉన్నటువంటి పేషెంట్స్ ఆరుగురు చనిపోవడం అనేది వాస్తవమే. కాకపోతే ఆక్సిజన్ అందక చనిపోయారు అనేది మాత్రం అవాస్తవము. ఎందుకంటే ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నాము, మన ఆఫీసర్స్తో పాటు మన మీడియా సోదరులు కూడా ఉన్నారు, ఇక్కడ అందరు గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మనకు 2.8 టన్నుల ఆక్సిజన్ మనకు సప్లై చేయడం జరిగింది, దాన్ని ఇప్పుడు ఫిల్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పటికే మన దగ్గర సిలిండర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఆల్రెడీ ఆక్సిజన్ అనేది సప్లై జరుగుతూనే ఉంది. కాబట్టి ఏదైతే ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ మనకు వార్తల్లో ఈరోజు వచ్చిందో అది వాస్తవం కాదు అని మన ఆఫీసర్స్ అందరి తరఫున ఈరోజు వెరిఫై చేసిన తర్వాత మనము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ ఇది వాంటెడ్గా జరిగిందా అనే దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తున్నాము. ఒకవేళ అలాంటిది జరిగినట్లయితే సంబంధిత ఆ వ్యక్తుల మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఆక్సిజన్ను ఎప్పటికప్పుడు పర్సూ చేసుకోవడానికి సపరేట్గా సూపరింటెండెంట్ గారిని, అదేవిధంగా నోడల్ ఆఫీసర్ గారిని కూడా మేము నియమించి ఉన్నాము. వారు ఎప్పటికప్పుడు పర్సూ చేసుకుంటూనే ఉన్నారు. కాబట్టి ఆక్సిజన్ కొంత లెవెల్గా ఉండగానే మేము ముందుగానే పై అధికారులకు తెలియజేసి అటు వైజాగ్ నుంచి విజయవాడ నుంచి ఎప్పటికప్పుడు జరిగిన మరణాల సంఖ్య గురించి, జరిగిన కారణాల గురించి అసత్యాలు కొన్ని మీడియాలో పోస్ట్ అవ్వటం జరిగిందండి. మరణాలు 6 జరిగాయి కానీ ఆక్సిజన్ కొరత మూలనైతే మాత్రం కాదండి, వ్యాధి తీవ్రత వలన జరిగినాయిగా పరిగణిస్తున్నాము. ఆక్సిజన్ కొరత లేదు, సిలిండర్స్ ద్వారా సప్లై చేస్తున్నాము. లిక్విడ్ ఆక్సిజన్ అయితే ఇప్పుడు కూడా 2.5 KL వచ్చి మన ట్యాంకులో నింపడం జరిగిందండి. ఆక్సిజన్ కొరత వలన హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 6 చనిపోయారు అనే అసత్య వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. అదంతా అవాస్తవం అండి. ఆక్సిజన్ సరఫరా ఇప్పుడు ఒక క్షణకాలం కూడా ఆగిపోలేదు. లిక్విడ్ ఆక్సిజన్ ఆగిపోయిన వెంటనే బల్క్ సిలిండర్లతో సరఫరా పునరుద్ధరించడం అయింది. అలాగే వెంటనే బల్క్ సిలిండర్లతో మేము ఇస్తున్న ఒక అరగంటలోకే 2.8 KL లిక్విడ్ ఆక్సిజన్ విజయవాడ నుంచి రావడం జరిగింది. అది నింపి ఇప్పుడు 4 బార్ ఆక్సిజన్ ఫుల్ ప్రెషర్తో అంతా అందిస్తున్నాము. ఆక్సిజన్ వల్ల ఏం చనిపోలేదండి. చనిపోయిన 6 రోగులు కూడా కరోనా, తీవ్రమైన కరోనా వ్యాధి ఉండటం వల్లనే చనిపోయారు. దయచేసి ఇట్లాంటి ప్రచారం చేసే మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ మేము చెప్పేది ఏంటంటే, ఇప్పటికే కోవిడ్ వలన ప్రజల్లో చాలా భయాందోళనలు ఇలాంటివన్నీ నెలకొన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి సత్యదూరమైన వార్తలను ప్రచారం చేసి ప్రజల్లో ఇంకా భయాందోళన పెంపొందించడం మంచిది కాదని మేమందరం కోరుకుంటున్నామండి. మిత్రులు చెప్పండి,